అనగనగా ఒక ఊరు అనంతపురం జిల్లాలో ఆ ఊళ్ళో సామాన్యుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టాక్ రాబోయే రోజుల్లో ఎవ్వరూ ఊహించనంత చరిత్రను తిరగరాయనున్నారు ఇంతకు సామాన్యుడు ఇది సినిమా డైలాగ్ మీరు చూడబోయేది వినబోయేది ఒక రియల్ కథ లక్కప్ప మనం చెప్పుకోబోయే మన కథ నాయకుడు ఉపాధి హామీ కూలీ లక్కప్ప కానీ ఇప్పుడు ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది ఈరోజు మన మడక్సిర నియోజకవర్గానికి చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మన ఈర్లక్కపన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం చాలా అనుకుంటాము ఎందుకంటే చాలా బీద కుటుంబం నుంచి మన ఈర్లక్కపన్న గారు వచ్చినారు అందుకోసం మన ఒక ఉపాధి ఆమె కూలీ నుంచి వచ్చినాడు కాబట్టి మన జగన్ సారు రాష్ట్రానికి ఒక ఛాలెంజ్గా విసురుతున్నారు సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఓ నిరుపేద కూలికి అసెంబ్లీ సీటు ఎలా దక్కిందంటే ప్రజా సేవకుడిగా మరో ఐదేళ్లు పాలన సాగిస్తానని జనం సాక్షిగా జనం మధ్యలో చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈర లక్కప్పకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు ఎస్సి మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఈర లక్కప్ప పేరు చదివితే అంతా ఎంత పెద్ద నాయకుడో మరింత ధనవంతుడో అనుకున్నారంత సీన్ కట్ చేస్తే ఇదిగో ఈయనే ఈర లక్కప్ప ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ కథానాయకుడే లక్కప్ప తరగతి కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ మడక్సరా జూనియర్ కళాశాలలో చదివినాను మా తండ్రి గారు మరణించడం వలన నా చదువును మానివేయడం జరిగింది తండ్రి చనిపోయారు ఆస్తి పాస్తి ఏమీ లేదు కాయ కష్టం చేసుకుంటే తప్ప పూట గడవదు ఉన్న ఒక్క తమ్ముడు కూడా కాలం చెందడంతో ఇంటి బాధ్యత ఈర లక్కప్పపై పడింది తల్లిని కష్టపెట్టకుండా చూసుకునేందుకు కూలి అవతారమెత్తాడు జాతీయ గ్రామీణ హామీ పథకంలో నేను కూడా ఉపాధి కూలీగా పనిచేస్తూ జీవనం సాగించడం జరిగింది కూలీ చేస్తూనే తాను చదువుకున్న జ్ఞానంతో మహిళా సంఘాలకు ఉచితంగా పత్రాలు రాసిచ్చేవారు ఈర లక్కప్ప నేను ఈ మహిళా సంఘాలలో బుక్ రైటర్గా కూడా పనిచేసినాను అదైన తర్వాత మైరడా ప్లాన్ మడక్చర ప్రాజెక్ట్ సంస్థ ఎందు విద్యా వాలంటరీగా పళారం గుడ్డదళ్ళి గ్రామంలో విద్యార్థులకు చదువు చెప్పడం జరిగింది మామూలుగానే మంచి ఉద్యోగం సద్యోగం ఉండి ఆరెంకల జీతం ఉన్న వాళ్లకే పిల్లనివ్వడం కష్టమైన ఈ రోజుల్లో ఉపాధి హామీ కూలీ అయిన ఈర లక్కప్ప సంగతి చెప్పే పనే లేదు ఈ కథానాయకుడికి పెళ్లి కాలేదు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరైన ఇందిరమ్మ ఇంట్లో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు ఈర లక్కప్ప కూలీగా ఉంటూ అందరికీ సహాయం చేస్తూ ఉండేవారు ఈర లక్కప్ప మంచితనమే గుడిబండ పంచాయతీ సర్పంచ్ అయ్యేలా చేసింది ఆ తర్వాత తన మంచితనం నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకొని కూలీ ఉరఫ్ ఈర లక్కప్ప మడకసీర నియోజకవర్గంలో ఒక నేతగా ఎదిగారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు గుడిబండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా సేవలందించినాను అందించినాను గా ఈర లక్కప్ప టర్మ్ అయిపోగానే మళ్లీ కూలీ అవతారమే సర్పంచ్ పదవి లేకపోయినా ఊరి జనానికి మంచి పనులు చేయడం మాత్రం మానలేదు దివంగత నేత వైఎస్ఆర్ అంటే ఈర లక్కప్పకు చచ్చేంత అభిమానం ఎంతలా అంటే ఆయన సభలు సమావేశాలు జరిగితే అక్కడకు వెళ్లేంత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి తరుణంలో మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించిన తక్షణమే పార్టీలో ఉండి పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఈ మండలంలో ఎస్ఎస్ఎల్ కన్వీనర్గా కూడా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు చూసి హతాడైన ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ సిపిలో కార్యకర్తగా చేరారు అటు కూలీ పని ఇటు పార్టీ టాస్క్ కంటిన్యూ చేస్తూనే ద్వితీయ స్థాయి నేతలకు తలలో నాలుగుగా మారారు ఆ నోటా ఈ నోటా ఈర లక్కప్ప పేరు మడకసీరో నియోజకవర్గ స్థాయిలో మారుమోగింది మన బీద కుటుంబం అయినటువంటి ఈర్లక్కప్ప గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా హర్షించదగదం తర్వాత వారికి మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ధన బలం అంగబలం ఉన్న వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడతారు అలాంటిది ఒక సామాన్యుడు ఉపాధి హామీ కూలి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు సిద్ధమయ్యారు ఈర లక్కప్పను ఎమ్మెల్యేగా చేసేందుకు వైఎస్ జగన్ సంకల్పం తీసుకోవటం నిజంగా ఒక సంచలనమే గత ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒక సంచలనం ఒక అతి సామాన్య కూలీని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అంటే ఆశామాషీ కాదు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్ నేను మీ సేవకుడిగా ఎస్ తాను ప్రజా సేవకుడినే అని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసున్న మహానేత కుమారుడిగా ఐదేళ్ల సర్వజనహితం కోరి పాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రక్కప్పను ఎమ్మెల్యేగా చేసేందుకు ఒక సంకల్పం తీసుకోవడం నిజంగా ఓ సంచలనమే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినట్లయితే దాని యొక్క లక్ష్యాలను దాని యొక్క ఆశయాలను నెరవేర్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన జగనన్న గారే అని నేను సంపూర్ణంగా తెలియజేస్తున్నాను వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు తన విజయానికి బాటలు వేస్తాయంటూ నమ్మకంగా చెబుతున్నారు ఈద లక్కప్ప ప్రజలు నిండు హృదయంతో నన్ను ఆశీర్వదిస్తున్నారు ఎక్కడికి పోయినా జగన్ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తాయని నేను తెలియజేస్తున్నాను ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించి జోష్లో ఉన్న ఈల లక్కప్పకు జనం జేజేలు పలుకుతున్నారు ఎన్నికల్లో గెలుపు వ్యూహాన్ని సిద్ధం చేస్తూనే తమ నియోజకవర్గానికి కావలసిన అవసరాలను లక్కప్ప ముందుంచుతున్నారు ఒక సామాజిక వర్గానికి సామాజికంగా న్యాయం చేసినటువంటి ఘనత మన జగనాన్నకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు కోరుకుంటుండేది ఏమిటంటే ఇటువంటి అత్యల్ప వర్షపాతం నమోదైనటువంటి ఈ ప్రాంతానికి ఒక వన్ టీఎంసీ రిజర్వాయర్ కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు నా ఎస్టి నా బీసీ నా ఓసీ నా మైనారిటీని దానికి నిరూపణం మా ఈరలక్కపన్న మడకసిర తాలూకు ఎంత చాలా గర్వంగా ఉందని చెప్తూ అంతేకాకుండా మరి మన జగన్ సారు అనేక సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి ఈ లక్కప్పకు మద్దతుగా మడకసిర నియోజకవర్గ నేతలంతా ఏకమై ఆయన విజయానికి కృషి చేస్తామంటూ లక్కప్ప వెంటే నడుస్తున్నారు జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం అదేవిధంగా ఆయన చదివింది ఇంటర్మీడియట్ కావచ్చు కానీ ఆయన ప్రజల బతుకుల్లో పేదరికాలలో డాక్టరేట్ అయినా ప్రజల కష్టాల్లో డాక్టరేట్ ఆయన అన్ని విధాల ఆయనకు తెలిసినటువంటి ప్రజా జీవితంలో ప్రజల కష్టాలను ఎరిగిన నాయకుడు ఈ లక్క పంపించిన నాయకుడు ఎవరు లేరు ఆల్మోస్ట్ ఈ రేపు ఎలక్షన్ పెట్టినా డిసైడ్ అయిపోయింది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను ఈవన్ నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అవకాశాలు ఉన్నాయి తప్పకుండా నీవు అనుకుంట లేదు ఈ రోజు నిలబడాలనుకుంటున్నావు కదా నూట డెబ్బై ఐదు సీట్లు మీరు క్యాండిడేట్లు పెట్టండి లేదు నువ్వు ఎందుకు ఎంపీగా నిలబడకూడదు అని కూడా నేను ప్రశ్నిస్తున్నా నిరంతరం ఎదిగే సూర్యుడిని చూసి చీకటి భయపడ్డట్టే నిరంతరం కష్టపడేవాన్ని చూసి ఓటమి భయపడుతుంది అందుకే ప్రజలకు మంచి చేయాలనే తపన తాపత్రయం ఉన్న ఈర లక్కప్పను చూసి ఓటమి కూడా భయపడుతోంది